ఎవరా అని తిరిగి చూసేలోపే బావి లోపల నుండి ఇంకో చప్పుడు వినిపించింది. అన్వేషణ రెండవ ఎపిసోడ్. నా చేతిలోని దీపం చేయి జారిపోయింది. ఆ నిశ్శబ్దంలో నా గుండె చప్పుడు కూడా చాలా భయంకరంగా వినిపిస్తోంది. ఎటు వెళ్తున్నానో కూడా ఆలోచించకుండా పరుగులు తీస్తున్నాను. అలా కొంతసేపటి తర్వాత మా ఇంటికి చేరాను. దారి పొడుగునా నన్నెవరో వెంబడిస్తున్నట్టుగానే అనిపించింది. భయంతో కాళ్ళు చేతులు వణుకుతూనే ఉన్నా ఆ బావిలో నుండి శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? నన్ను ఎవరు వెంబడిస్తున్నారు? నిజంగానే దయ్యాలుంటాయా అన్న ప్రశ్నలు రాత్రంతా నా బుర్రలోనే మెదులుతూ ఉండిపోయాయి. తెల్లవారుజామునే ఆ బావి దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందన్నది తెలుసుకోవాలనుకున్నాను. అనుకున్నట్టుగానే ఆ బావి దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. ఆశ్చర్యకరంగా అక్కడ నాకేం కనిపించిందంటే, నిన్న రాత్రి భయంలో నా దీపం కింద పడిపోయింది. కానీ నేను దాన్ని వెతికే ప్రయత్నం కూడా చేయలేదు. నిన్న రాత్రి నేను చూసింది జరిగింది నిజమే అయితే ఆ దీపం ఇక్కడే ఉండాలి. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. రాత్రిపూట చితిమంట మా ఊర్లో వెలిగించరు. మరి ఆ మంట ఎక్కడి నుండి వచ్చింది అని శ్మశానం వైపు పరిగెత్తాను. శ్మశానంలో ఏది కాల్చినట్టు కూడా కనిపించలేదు. ఒక కాలిన కర్రముక్క కానీ బూడిద కానీ ఏదీ లేదు. నేను చూసింది నిజమా లేదా నా ఊహ అన్న విషయం నాకు అర్థమే కావట్లేదు. పోనీ ఈ సమయంలో ఎవరైనా వచ్చారా? నన్ను వెంబడించిన వాళ్ళే ఈ దీపాన్ని, ఆ కాల్చాక మిగిలిన వాటిని మాయం చేశారా? అసలు అంత అవసరం ఏముంది అని చాలా ఆలోచనలు. అలా ఆలోచిస్తూనే బావి దగ్గరికి వెళ్ళాను. వెనుక నుండి నా భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించింది. ఈసారి వచ్చింది ఎవరో కాదు, నా స్నేహితురాలి. ఒక్క క్షణానికి నా ఆలోచనలన్నీ మాయమైపోయాయి. ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారని ఇద్దరం ఇంటికి బయలుదేరాం. ఇంటి గేట్ తీసి చూసేటప్పటికీ నేను నిన్న పొలం దగ్గర పారేసుకున్న దీపం, సగం కాలిన కర్రముక్క గుమ్మం ఎదుర్కొండానే కనిపించాయి.